దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 4000కు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో కేసులు నమోదైనట్లుగా కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. JN1 వేరియంట్ కరోనా వేగంగా వ్యాపిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 628 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యూపీ, కేరళ రాష్ట్రాల్లో కరోనాతో 5 మృత్యువాత పడ్డారు. మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 7 మృతి చెందారు. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా ఆలోచన చేస్తోంది. రోజుకు దేశవ్యాప్తంగా 700కు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రానున్న పండగల సీజన్ కావడంతో మరింతగా కేసుల సంఖ్య ఎక్కువయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా 4000 కేసులకు పైగానే నమోదు కావడం ఒకంత ఆందోళన గురి చేస్తోంది. కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరిస్తోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 10 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 2 రోజుల్లో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోనే 4 పాజిటివ్ కేసులు నమోదవడంతో జిల్లా ఆసుపత్రిలో కరోనా స్పెషల్ వార్డ్ ఏర్పాటు చేశారు. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబంలో 5 వైరస్ సోకడంతో హోం క్వారంటైన్ లో ఉన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఆర్టీపీసీ టెస్టులు పెంచాలని ఇప్పటికే రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. కేసులు మరిన్ని పెరిగితే రాత్రి కర్ఫ్యూ తప్పదని కూడా స్పష్టం చేసింది. మహమ్మారి కట్టడికి కేంద్ర ఆరోగ్య శాఖ అత్యవసర భేటీ ఇవాళ కొనసాగనుంది. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా ఆలోచన చేస్తోంది. రోజుకు దేశవ్యాప్తంగా 700కు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రానున్నది పండుగల సీజన్ కావడంతో మరింత కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులైతే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చింది, ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కరోనా సిచ్యువేషన్ ఎలా ఉంది, దేశంలో రోజుకి 700 చొప్పున కేసులు నమోదవుతున్నాయి, ఓవరాల్ గా కరోనాకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు డీటెయిల్స్. నరేందర్, JN1 వైరస్ దేశవ్యాప్తంగా కూడా భయాందోళన గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు చూస్తున్నాం. గతంలో కోవిడ్-19 తీవ్ర ఆందోళన గురి చేసింది. దాదాపు 2.5 సంవత్సరాలు మొత్తం దేశవ్యాప్తంగా జనాల్ని మొత్తం ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. వేలాది మంది మృత్యువాత పడ్డారు, లక్షలాది మంది దాని ప్రభావంతో మొత్తం ఆర్థికంగా చితికిపోయినటువంటి సందర్భం మనం చూస్తాం. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటికి కూడా ఇంకా కోలుకోలేని పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్నాం గడిచిన 4 రోజులుగా ఇప్పుడు JN1 వైరస్ ఏదైతే ఉందో వేరియంట్ అది కూడా చాలా స్పీడ్గానే దూసుకొస్తున్నట్టుగా అర్థమవుతుంది. మనం చూస్తున్నాం ఈ 4 రోజుల నుంచి ముఖ్యంగా మన దేశం గురించి కనుక చెప్తే ప్రధానంగా ఉత్తరప్రదేశ్ కానీ కేరళలో ఈ ప్రభావం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ కోవిడ్-19 తర్వాత దేశంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా కేరళలో విపరీతంగా పెరగడానికి కారణం అక్కడ అయ్యప్ప భక్తులు అక్కడికి పెద్ద ఎత్తున వేలాదిగా అక్కడికి ఒకేసారిగా రావడం, అలాగే వరుస పండుగలు జోక్యం చేసుకోవడం, ముఖ్యంగా ప్రధానంగా క్రిస్మస్ కావచ్చు లేదంటే జనవరికి సంబంధించినటువంటి ఫస్ట్ కావచ్చు, ఇట్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇప్పుడు క్రిస్మస్ కూడా సెలవులు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పండుగల్లో నిమగ్నమైనటువంటి నేపథ్యంలో ఈ ప్రభావం మరింత కూడా కనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. దీని మీదనే ఇప్పుడు మనం కేంద్ర హై లెవెల్ కమిటీ కూడా అప్రమత్తమైంది. కాసేపట్లో దీని మీద ఒక ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మొత్తానికైతే అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే మార్గనిర్దేశాలు చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. కేంద్రం అలర్ట్ అయింది. ఇప్పటికే ఆర్టీపీసీఆర్ సంబంధించినటువంటి టెస్టులు కూడా పెంచాలి. ఎందుకంటే గతంలో ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచే నేపథ్యంలో పెద్ద ఎత్తున దాన్ని గుర్తించడం, అలాగే వాటి నివారణ చేయించే ప్రయత్నం చేయడం, మాస్కులు ధరించడం, గుమ్మిగా ఉండకుండా జాగ్రత్తలు పడడం లాంటి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా వరకు ఉపయోగపడినటువంటి సందర్భం మనం చూసాం. కానీ ప్రస్తుతం అయితే ఈ JN1 వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద కూడా కొంత ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఆంధ్రప్రదేశ్లో 79 కేసులు
గడిచిన 24 గంటల్లోనే నమోదవుతున్నాయంటే ఆ తీవ్రత ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే తెలంగాణలో కూడా 10 కేసులు నమోదైనట్టుగా కూడా మనకు కేంద్ర లెక్కలు చెప్తున్నాయి, వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెప్తున్నాయి. సంగారెడ్డిలో గడిచిన 24 అవర్స్లోనే 4 కేసులు సంగారెడ్డి జిల్లాలో నమోదైనవి. అక్కడ ఒక ప్రభుత్వ హాస్పిటల్లో స్పెషల్ వార్డు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఒక్కసారి ఈ లైవ్ కేసులు ఏదైతే ఉన్నాయో, యాక్టివ్ కేసులు దాదాపు దేశవ్యాప్తంగా 4700 కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతే 24 గంటల్లోనే 628 కేసులు దేశవ్యాప్తంగా నమోదైనటువంటి పరిస్థితి మనం చూసినటువంటి సందర్భం ఉంది. మొత్తానికైతే రానున్న రోజుల్లో నైట్ కర్ఫ్యూ ఉంటుందేమో అన్నటువంటి భ్రమ అయితే ఇప్పుడు చాలామంది జనాల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దేశం కూడా అదే రకంగా అలర్ట్ అయినటువంటిది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది, అప్రమత్తంగా ఉండాలి, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా మళ్ళీ COVID-19 లాంటి ముప్పే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా చితికిపోవడం, ముఖ్యంగా అటు రాష్ట్ర ప్రభుత్వంలో చితికిపోవడం, అదేవిధంగా ఒక్కొక్కరు ఇండివిజువల్గా కూడా తీవ్ర ఇబ్బందులు కోల్పోవడం, ఉద్యోగాలు కోల్పోవడం, అలాగే కర్ఫ్యూలు ఏర్పడడం, డ్యూటీలు మానేయడం, ఇట్లా చాలా పెద్ద ఎత్తున తీసుకుంటుంది. కాబట్టి మనం గడిచిన 2-3 ఏళ్ల క్రితం చూసినటువంటి ఈ సందర్భంలో మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్క్ విధిగా ధరించాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, గుమి కూడా ఉండకూడదు అనేది కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే హెచ్చరిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. గాయత్రి రైట్ నరేందర్, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా సుమారు 4000కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. 24 గంటల్లో తెలంగాణలో అయితే 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఏపీలో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మాస్క్ తప్పనిసరి చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది.